తీసుకుంటూ ఉండడం మంచిది. చాలా బాగా చెప్పారు గురుగారు. అలాగే ఇప్పుడు శివుడికి మనం ఎన్నో రూపాలని చూస్తుంటాం, ఎన్నో ఆకారాలు ఉంటాయి. ఆ రుద్ర రూపము, అలాగే లింగాకారంలో ఉంటాడు, త్రినేత్రుడు, ఇలా ఎందుకు ఇన్ని ఆకారాల్లో ఉంటాడంటారు శివుడు, పరమశివుడు? గమ్మత్తైనటువంటి వాళ్ళలో ఆయన ఒకడు. మన హిందూ ధర్మానికి సంబంధించిన దేవతల్ని చూస్తే ఒక ఆయనకి ఏనుగు తల, పెద్ద వజ్ర, పెద్ద చెవులు, చేట చెవులు, చిన్న చేతులు, చిన్న కాళ్ళు, ఇలా అనిస్తారు. ఇంకొక ఆయన సింహరూపంతో కనిపిస్తాడు, శరీరం నరుడుంటుంది, నర సింహరూపంతో కనిపిస్తారు. ఎందుకు ఇలా హైందవ ధర్మానికి సంబంధించిన దేవతలందరూ తలో రకమైన రూపాలతో ఉంటారు? కొద్దిగా ఆ విధానాన్ని అర్థం చేసుకోగలిగితే, లో భావాన్ని విశేషాన్ని పరిశీలిస్తే తత్వం మనకు గోచరిస్తుంది. అందుకోసమే వాళ్ళు అలా ఏర్పాటు చేశారు. ఆ నేపథ్యం, ఆ క్రమంలో పరిశీలన చూస్తే శంకరుడికి మూడు కళ్ళు ఉంటాయి. ఎవరికి ఉంటాయండి మూడు కళ్ళు? రెండేగా, శంకరుడికి మూడో కన్ను కూడా ఉంటుంది. ఆ కన్ను చాలా 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 గొప్పది. మూడు కళ్ళు అందరికీ ఉంటాయి, ఒక్కడికే కాదు మనకి ఉంటుంది. అక్కడ చూడలేదే, మీకు లేదు, నాకు లేదు. కుడివైపు ఉండేటటువంటి కన్ను సూర్యనేత్రం, ఎడం వైపు ఉండేటటువంటి కన్ను చంద్రనేత్రం, ఈ రెంటికి మధ్యలో ఉండేటటువంటి కన్ను అగ్ని నేత్రం. ఇక్కడ జ్ఞానం చక్కగా ఉదయిస్తూ ఉంటుంది, జ్ఞానం పుడుతూ ఉంటుంది. అంచేతనే జ్ఞానానికి గుర్తుగా ఇది నేను స్థానంగా ఎంచుకున్నాననే అభిప్రాయంతో ఎర్రలేనిటువంటి కుంకుమ బొట్టిని అక్కడ పెడతారు. ఇదిగో సూర్యుడు ఏ తూర్పునైతే ఉదయిస్తున్నాడో, ఆయన ఎర్రని రంగుతో ఉంటాడో, జ్ఞానాన్ని అభివృద్ధి చేసేటటువంటి వాడు, బుద్ధిని ఇచ్చేటటువంటి వాడు సూర్యుడెవరో, ఆ సూర్యునికి సంకేతంగా నేను ఇక్కడ ఈ తూర్పు కొండలాంటి ఈ నుదుటి మీద చక్కనైనటువంటి బొట్టును నేను పెట్టుకుంటున్నాను అని చెప్పి పెట్టుకుంటాం. జ్ఞానం ఇక్కడ ప్రారంభమవుతుంది. చిదగ్నికుండ సంభూత అని అమ్మవారికి పేరు. చిదగ్నికుండం అంటే జ్ఞానానికి సంబంధించినటువంటి ఆ హోమకుండం, దాంట్లోంచి అమోఘమైనటువంటి జ్ఞానం ఉదయిస్తూ ఉంటుంది. ఇక్కడ మనకి తెలుస్తుంది. ఏదైనా సరే ఓ విషయం తెలియనప్పుడు ఇలా ఆలోచిస్తాం, తలెత్తి ఆలోచించాలంటే ఆకాశానికి చూడటం అని కాదు, వైయాకరణ కసూచి అని వ్యాకరణలో మాట ఉంది, అది కాదు. ఇక్కడ ఆలోచన ప్రారంభమవుతుంది కాబట్టి అక్కడ ఆలోచన తెలుసుకునేందుకుగా నీకు ఒక కన్ను ఉంటుంది, దాన్ని బాగా పెంచుకో అని చెప్పి చెప్తూ నేను దానికి నీకు ప్రత్యక్షంగా ఉదాహరణగా కనిపిస్తాను, నన్ను నువ్వు మార్గదర్శకుడిగా తీసుకుని ఈ మూడవ కన్నుని మరింతగా పెంచుకొని జ్ఞాన నేత్రాన్ని పెంపొందించుకోవాల్సిందని సూచించడానికి తాను ఆ విధమైనటువంటి రూపంతో కనిపిస్తాడు. అక్కడి నుంచే స్వయంగా కుమారస్వామిని కూడా ఆయన పుట్టించేటటువంటి అవకాశాన్ని మనకిచ్చాడు. అందుకనే ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి జన్మస్థలం ఏదంటే ఇదే.